హాయ్ ఫ్రెండ్స్, మన మ్యాన్ వర్సెస్ వైల్డ్లో మూడో ఎపిసోడ్ ఇది. మైపాడు తీరంలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఇక్కడ చూస్తే అలలు బాగా వస్తున్నాయి. మనం రాత్రి ఇక్కడే స్టే చేయబోతున్నాము. ఈరోజు మనం ఇక్కడే స్టే చేయాలి కాబట్టి నైట్కి మాకు ఆహారం కావాలి కాబట్టి నేను ఆహారం కోసం వెతుకుతా ఉన్నాను. వెతుకుతాము, సముద్రంలో నేను దొరకవచ్చు చేపలు అట్లాంటివి. అంతేకాదు ఇక్కడ అలలు చాలా పైకి వస్తున్నాయి. మనం ఇక్కడ ఆహారం వెతుక్కోవాలి ఈరోజు. చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతామో, ముందుకెళ్ళి ట్రై చేస్తాము. ఇక్కడ తీసారా పాడైపోయిన బోట్ ఉంది, దాంట్లో మనకి ఏమైనా పనికొచ్చిన వస్తువులు అయినా దొరకచ్చు, ట్రై చేద్దాం. ఇక్కడ మనకు తాడు ఒకటే ఉంది పనికొచ్చేది. అలా అదే ఇక్కడ మన పనికొచ్చేది ఏమీ లేదు. ఇక్కడ ఒక బీర్ బాటిల్ ఉంది. ఇక్కడ ఏమో లేవు ఖాళీ. అట్టెళ్దాం దొరకొచ్చాము. యాక్షన్. ఇక్కడ ఎంత వెతికినా దొరకడం లేదు ఏది. నాకు ఇక్కడ బాగా నిరాశగా ఉంది. సముద్రంకి వెళ్ళేమన్నా ట్రై చేస్తాను, అక్కడేం దొరకొచ్చాము. ఇక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చాను నేను. ఇక్కడ ఆహారం అయితే ఏం కావాలో తప్ప ఏం లేవు. మనకు అడవి సరా రెండు వెంటకాయలు ఉన్నాయి, అవైనా మనకి ఈరోజు నైట్కి పనికొస్తే అనుకున్నాను. సరే ఫ్రెండ్స్, ఇక్కడ వెంటకాయలు పక్కన ఉంది, బహుశా దీంట్లో ఉండొచ్చాము. దీంట్లో ఖచ్చితంగా వెంటకాయ అయితే ఉంటుంది. దీనికోసం వెతుకుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కలో ఖచ్చితంగా ఎంటర్గా ఉంది, చూస్తున్నాను. ఓ, నాకు ఇది దొరికింది. చూసారా ఇది చాలా చిన్నదిగా ఉంది, నా ఆహారానికి సరిపోదు కాబట్టి మరికొన్ని ఎతకదాం. ఇది కరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆడ చాలా ఎంటర్గాలు ఉన్నాయి, ఆడ పోస్తే ఆడ దొరకచ్చు మనకు బాగా. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్గా ఉంది, అది తప్పించుకుంది. మరి కొన్ని ఎతకదాం, ఇక్కడే ఉంటాయి. సరే, అక్కడ చాలా పెద్దది ఉంది, అది రోజు మన ఆహారం సరిపోవచ్చు. విచారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద ఎంటర్కాయ ఉంది. అక్కడ ఏమి లేదు. ఓకే ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఎంటర్కాయ దొరికింది, చాలా పెద్దగా ఉంది, ఇది మనకు ఆహారానికి సరిపోతుంది. మరికొన్ని ఇలాంటివి ఒక 10 పట్టుకుంటే మనకు ఆహారం సరిపోతుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, గొరికేస్తుంది ఇది. నేను కూడా నా బ్యాగ్లో వేసుకుంటాను, మనకు రాత్రికి పనికి వస్తుంది ఇది. చాలా పెద్ద కవర్ దొరికింది, ఇట్లా కవర్ లేస్తున్నాను దీన్ని. సరే, నాకు ఎక్కడికే దొరికింది, దీన్ని ఇప్పుడు నేను లోడబోతున్నాను. ఇంకోటి ఎంటర్గా దొరికింది, కానీ చాలా చిన్నది. ఇది కూడా నేను పని కోసం అనుకుంటున్నాను.
కవర్లు వేస్తున్నాను. చూసారా ఇక్కడ చాలా పెద్ద హోల్ ఉంది, ఇక్కడ బహుశా ఉండొచ్చు ఎంటర్కాయ మనం అనుకుంది. దీన్ని ఇక్కడ లోడబోతున్నాను, ఇంట్లోంచి రావచ్చు. చూసారా ఇక్కడ బహుశా ఇది ఎంటర్కాయ ఎత్తుకెళ్ళి ఉంటుంది చేప దీన్ని. ఇక అందుకంటే ఇంకా పెద్దది ఇక్కడ ఎంటర్కాయ ఉండొచ్చు. బహుశా ఈ చేప కూడా మనకి పనికి రావచ్చు. ఇక్కడ ఎంటర్కాయ తీయలేదు, ఈ దొరికిన ఈ చేపని మనం ఈ కవర్లో వేస్తున్నాం. బహుశా ఇంకో దగ్గర ట్రై చేద్దాం. దీన్ని కూడా కవర్లో వేస్తున్నాం, అంటే ట్రై చేద్దాం ఇంకా మరి మనం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈరోజు దొరికినవి వీటితో మనం ఈరోజు అసిస్ట్ అవ్వాలి. ఒక దగ్గర మంచి ప్లేస్ తీసుకుని ఇట్లా వండదాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చేప ఇది వండాలంటే ఫస్ట్ మనకు మంట కావాలి. నేను కొన్ని సేకరించాను, పుల్లలు అట్లాంటివి. ఇప్పుడు దీన్ని మంటేస్తాం, చూడండి. చూసారా ఇక్కడ మంట అయితే పెద్దగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఎంటర్కాయలు దీంట్లో వేస్తున్నాను చేపలు. ఈ మంట మనకి సరిపోతుంది అనుకుంటాను. ఇప్పుడు ఎంటర్కాయలు తీసి దీంట్లో వేయబోతున్నాను. ఈరోజు మనకి చక్కటి ఆహారం దొరికింది, ఈ నైట్కి మనం తిని కొనుక్కోవచ్చు బాగా. చూసారా ఇక్కడ మనకి చేప కూడా వేస్తున్నాం, ఇది బాగా కాలాలని. చూసారా ఫ్రెండ్స్, ఇదే మనం వండింది ఫుడ్ ఈరోజు నైట్కి. ఈరోజు దీని పీతలు తినబోతున్నాను నేను. చాలా బాగుంది, ఇది కూడా ట్రై చేద్దాం. ఇది బాగా ఉడికింది.